సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వన్ అండ్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్ అలాగే ఎంప్లాయీస్కి పెన్షన్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే అప్డేట్ ఇస్తాను. సో బీఈడి ఇక నాలుగేళ్ల కోర్సు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ, ఎన్సిటి నిబంధనలకు లోబడి అనుమతి, 60 సీట్లు 5 సెక్షన్లతో పర్మిషన్, డిగ్రీ కళాశాలలో ప్రత్యేక బీఈడికి సర్కార్ నో. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2021-22 నుంచి నాలుగేళ్ల బీఈడి కోర్సును ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ విద్యా బోధనా మండలి ఎన్సిటి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకొని నాలుగేళ్ల బీఈడి కోర్సును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజులు, ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఉన్నత విద్యామండలికి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నత విద్యామండలి అధికారులు, విద్యారంగంలో నిపుణులు, నిష్ణాతులతో పాటు గతంలో ఎడ్యుకేషన్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన విశ్రాంత అధ్యాపకులతో సమాలోచనలు జరుపుతోంది. నాలుగేళ్ల బీఈడి కోర్సును వెనువెంటనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం 4-5 కమిటీలను ఏర్పాటు చేశామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రాంతప్రభుకు చెప్పారు. ఈ కమిటీలు చేసే సూచనలను, సిఫార్సులను పరిలోకి తీసుకుని విధి విధానాలు రూపొందిస్తామని ఆ అధికారి వెల్లడించారు. నాలుగేళ్ల బీఈడి కోర్సును ప్రారంభించేందుకు ఎన్సిటి పచ్చ జెండా ఊపినా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దీంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరించడంతో తదుపరి చర్యలకు ఉన్నత విద్యామండలి ఉపక్రయించింది. రాష్ట్రంలో 2 ఏళ్ల బీఈడి కోర్సు నిర్వహిస్తున్న కళాశాలలోనే 4 ఏళ్ల కోర్సుకు అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెబుతున్నారు. డిగ్రీ కళాశాలలో ఈ 4 ఏళ్ల బీఈడి కోర్సును ప్రవేశపెడితే విద్యా ప్రమాణాలు అడుగడతాయన్న ఉన్నత విద్యామండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు బీఈడి కళాశాలని శాశ్వత భవనాల్లో నిర్వహిస్తున్నాం, పూర్తి స్థాయిలో హంగులు ఉండడంతో వీటికే 4 ఏళ్ల కోర్సును ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. బీఈడిలో సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, మ్యాథ్స్, ఇంగ్లీష్, మెథడాలజీలో ఒక్కో విభాగంలో 60 సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఆన్లైన్ ద్వారానే ప్రవేశాలు, కొత్తగా ప్రారంభిస్తున్న 4 ఏళ్ల బీఈడి కోర్సులో ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని ప్రతిపాదించారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ తరహాలోని విద్యార్థుల ప్రతిభ వారు సాధించిన మార్కుల రిజర్వేషన్ల ఆధారంగా కల్పించాలని భావిస్తున్నారు. ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ నియామకానికి అర్హులుగా నిర్ణయించనున్నారు. 4 ఏళ్ల బీఈడి కోర్సు ప్రారంభానికి ముందు ఆయా సబ్జెక్టుల పాఠ్య ప్రణాళిక రూపొందించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు సబ్జెక్ట్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారిచ్చే నివేదికలను పరిలోకి తీసుకొని పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. 2 సెమిస్టర్ల చొప్పున 8 సెమిస్టర్లతో బీఈడి కోర్సును నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇంటర్మీడియట్ అర్హత నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించాలా లేక నేరుగా అడ్మిషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వేసవిలో ఒంటిపూట బడులు, 3 ఏళ్ల ప్రత్యక్ష పాఠాల తర్వాతే పరీక్షలు, వ్యాక్సినేషన్ పూర్తయ్యాకనే పాఠశాలలు, ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన. వేసవి సెలవుల్లో ఒంటిపూట బడులకు అనుమతించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏటా వేసవి సెలవులు ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయి, కానీ ఈసారి మార్చిలో బడులు తెరిపించి అన్ని తరగతులకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు క్లాసు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇలా తరగతిలోని మొత్తం విద్యార్థుల్లో సగం మందికి వంతుల వారీగా రోజు విడిచి రోజు కనీసం 3 నెలల పాటు తరగతులు నిర్వహించిన తర్వాతే వార్షిక పరీక్షలు పెట్టాలని అనుకుంటోంది. విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్తో ముగించకుండా జూలై వరకు కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిసింది. కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకొని మరింత ప్రమాదకరంగా మారిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటి పక్కన పెట్టి విద్యార్థుల భద్రతపైనే ప్రధానంగా దృష్టి సారించింది. త్వరలో రాష్ట్రంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడం, ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుండటంతో వ్యాక్సినేషన్ అయ్యాకే బడులు ప్రారంభించాలని, ప్రత్యక్ష తరగతులను వేసవి సెలవుల్లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏపీలో బడులు తెరిచిన స్పందన కరువు, రాష్ట్రంలో 1 సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటికే కరోనా కాస్త తగ్గుముఖం పట్టినందున తొలుత 6 వారాల వరకు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. తర్వాత దీన్ని పొడిగిస్తూ పోతోంది. తల్లిదండ్రుల అనుమతితో 9 నుంచి 12 తరగతుల వరకు నిర్వహించవచ్చని అక్టోబర్లో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేయగా అనంతరం వాటిని సవరించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరింది. దాంతో డిసెంబర్లో పాఠశాలలు ప్రారంభించాలని పలు రాష్ట్రాలు భావించి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వెనుకడుగు వేశాయి. ఏపీలో మాత్రం 2 నవంబర్ నుంచి 9-10 తరగతులకు తర్వాత 7-8 తరగతులకు పాఠశాలలు ప్రారంభించారు. అయితే అక్కడ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరోనా తగ్గేంత వరకు ఆన్లైన్ తరగతులకే మొగ్గు చూపుతున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిణామాలను విద్యాశాఖ నిశితంగా గమనిస్తోంది. కొత్త రకం కరోనాతో ప్రస్తుతం ప్రజల్లో మరింత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జనవరిలో పాఠశాల ప్రారంభించిన తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవచ్చని భావిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ అయ్యాకే పాఠశాల ప్రారంభించాలని యోచిస్తోంది. 2 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ప్రభుత్వం పేర్కొనగా ఫిబ్రవరి మార్చి లోపు ఈ ప్రక్రియ పూర్తయ్యాకనే బడులు తెరవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమర్గాల సమాచారం. దీనిపై ఇటీవలే ప్రభుత్వానికి కూడా నివేదిక పంపినట్లు తెలిసింది. సంక్షేమ శాఖల్లో 12,000 పైనే ఖాళీలు. రాష్ట్రంలో సంక్షేమ శాఖల పరిధిలోని 10 విభాగాల పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల్లో 8,000 పైగా గురుకుల ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర పోస్టులు కలిపి 12,000 పైగా ఖాళీలుగా ఉన్నట్లు సమాచారం. బీసీ గురుకులాలో 3,500 పైగా ఉపాధ్యాయ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇదే శాఖలో 200 సంక్షేమ వసతి గృహాధికారుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు 3,700 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 1,000, గిరిజన గురుకులాలో 1,400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీసీసీ కార్పొరేషన్ ఇతర విభాగాలు కలిపి 4,000 పైగా పోస్టులు ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. ఎస్సీ సంక్షేమ శాఖలో 2,000 పైగా, మైనార్టీ సంక్షేమ శాఖలో 1,500 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు పోస్టుల క్యాడర్ పునర్విభజన సర్వీస్ నిబంధనలకు సంబంధించి ముసాయిదా ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ విభాగాల నుంచి సూచనలు తీసుకుని నియామకాలపై తుది ఆదేశాలు ఇవ్వాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో కొలువుల జాతర. కొత్త సంవత్సరం కొలువుల జాతరగా మారుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా నిరుద్యోగుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 50,000 పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రకటించారు. తక్షణమే అన్ని శాఖలను ఖాళీ వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సోమేష్ కుమార్ ఆగమేఘాలపై శాఖల వారీగా ఖాళీ సమాచారాన్ని సేకరించారు. ఈ ప్రక్రియ దాదాపు ముగియడంతో ఉద్యోగాల వివరాలను సంబంధించి సమగ్ర నివేదికను సైతం సీఎం కేసీఆర్ కు సిఎస్ అందజేసినట్లుగా తెలుస్తోంది. కాగా 50,000 ఉద్యోగాల్లో ఎక్కువగా పోలీసు ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 29,408 పోస్టులు భర్తీ అయ్యాయి. అయితే ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో మరో 20,000 ఖాళీలు భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందినట్లు తెలిసింది. ఈసారి ఉపాధ్యాయ ఖాళీలను పూరించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నది. ఇందులో ఎంసీహెచ్ఆర్డి నివేదిక ప్రకారం 16,000 పైచీలకు ఉపాధ్యాయులు భర్తీలు ఉండనున్నట్లు సమాచారం. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లోనే సుమారుగా 4,000 పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. జాతీయ విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలో హై స్కూళ్లను అప్గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కొత్తగా అప్గ్రేడ్ అయిన జూనియర్ కాలేజీలో ప్రతి కాలేజీలో కనీసం 7 అధ్యాపకులు అవసరం కానున్నారు. దీంతో ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్న వారికి హోదోనత కల్పించి అనంతరం ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్లు సెకండ్ గ్రేడ్ టీచర్లను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. వీటితో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2,000 ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే 8,300 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయ పోస్టులపై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే గానీ 8,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో 3,878 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. అలాగే దేవాదాయ శాఖలో మొత్తం 108 పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ శాఖలో 761 ఖాళీలు, వైద్య ఆరోగ్య శాఖలో 12,000 పోస్టులు, రెవెన్యూ శాఖలో 4,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు సమాచారం. ఈ ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అన్ని శాఖల్లో ఖాళీ వివరాలు సేకరణ దాదాపు పూర్తిగా సేకరణ, వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ల జారీ, ఖాళీల వివరాలపై సమగ్ర నివేదిక సీఎం కేసీఆర్కు అందజేసిన సిఎస్.